పశ్చిమాసియాలో వాతావరణం మళ్లీ ఉద్రిక్తంగా మారింది ఇరాన్లో మూడో అతిపెద్ద నగరం అనుకేంద్రమైన ఇస్మహాన్ మీద డ్రోన్ బాంబుల ప్రయోగం జరిగింది ఈ దాడి ఇజ్రాయిల్ పనే అని అమెరికా ఆరోపిస్తుండగా ఇజ్రాయెల్ మాత్రం స్పందించలేదు దాడులను ధృవీకరించేందుకు గానీ వ్యతిరేకించేందుకు గానీ ముందుకు రాలేదు కాగా మరోవైపు తమ గగనతలంలోకి వచ్చిన పలు డ్రోన్లను టెహ్రాన్ కూల్చివేసింది కాగా తాజా పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు దాడులకు ఇజ్రాయెల్ ఉపయోగించిన డ్రోన్లు తమ పిల్లల ఆట బొమ్మల వంటివని ఆయన అన్నారు తమ దేశ ప్రయోజనాలు వనరులు దెబ్బతినేలా ఇజ్రాయెల్ దాడులుంటే ఖచ్చితంగా ప్రతిస్పందన కఠినంగా ఇస్తామని ఇరాన్ మంత్రి హుస్సేన్ అమీర్ బుద్హలాయిన్ ప్రకటించారు ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్మహాన్ నగరంలో నిన్న వేకువజామున భారీ పేలుళ్లు సంభవించాయి దీంతో ఇరాన్ అధికారులు వెంటనే గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేశారు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ పంపిన మూడు డ్రోన్లను కూల్చివేసినట్లు ఆ దేశ జాతీయ సైబర్ స్పేస్ సెంటర్ తెలిపింది అయితే ప్రస్తుతానికి క్షిపణి దాడులు జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపింది ఇస్మహాన్ నగరంలోనూ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు అక్కడి అణు కేంద్రంపై ఎలాంటి దాడి జరగలేదని అది సురక్షితంగా ఉందని ఇరాన్ వెల్లడించింది అయితే ఈ నగరంలోని ఎయిర్పోర్టు ఎయిర్ బేస్ సమీపంలో పేలుళ్లు సంభవించినట్లు తెలిపింది ఇస్పహాన్ మీదుగా విమానాల రాకపోకల్ని నిలిపివేసింది ఇరాన్ ఇరాన్ పేలుళ్లు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులేనని అగ్రరాజ్యం సైనికాధికారులు చెబుతున్నారు కానీ దీనిపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది మా దేశానికి ఏవైనా నష్టం కలిగించే చర్యలకు దిగేది వాళ్ళు ఎదుర్కొనే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు దాడుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి వైట్ హౌస్లో నిర్వహించిన భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్న ఇరాన్ మంత్రి హుసన్ అమీర్ అబ్దుల్లాహియాన్ అన్నారు